హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట. చంద్రుడు సారీ సూర్యుడు చాలా బాగున్నాడు కదా చిన్నగా, సో అదనమాట. ఇంకా పోతే నేను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి, ఇది యాక్చువల్గా ఎస్టర్డే వ్లాగ్ అనమాట. ఎస్టర్డే మార్నింగ్ నేను చపాతీ చేశాను, చపాతీ విత్ ఆకుకూర తాలింపు అనమాట, ఆకుకూర ఫ్రై. సో అనమాట ఇదైతే నేను పిండి తడిపేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మీకు ఓ వీడియో చేశాను నేను, చపాతీలు బాగా పొంగాలంటే, ఫ్లఫీగా రావాలంటే ఎలా చేయాలి ఏంటి అనేసి. సో అదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆకుకూర తాలింపు కోసం నేను తోటకూర అంటారు కదా, తోటకూర తీసుకున్నానండి. అంతా ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే ఇది కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమే డైలీ నేను మామూలుగా ఆఫీస్కి వెళ్ళే టైమ్స్లో పెట్టుకోను అనమాట. ఎస్టర్డే యాక్చువల్గా నేను ఇంట్లో ఉన్నాను, సో దట్ ఇది చేసుకుంటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఆకుకూర తాలింపు అంటే. నేను కట్ చేస్తున్నాను అని చెప్పేసి నేను కట్ చేసిన వాటిని మళ్ళీ రిషి కట్ చేస్తుంది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా ఫన్నీగా అనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఇలాగా. సో ది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆకుకూర తాలింపు రెడీ అయిపోయింది. నేనైతే సింపుల్గా ఇలా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్ అంతా షేర్ చేయలేదు, ఎందుకంటే రొటీనే కదా అందరు చేస్తుంటారు కదా. సో దట్ ఇంకెప్పుడైనా ఫ్రీగా టైం దొరికితే మాత్రం షూట్ చేసి షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నేను వ్లాగ్ ఎస్టర్డే కదా, ఆ ముందు రోజు ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాం కానీ జస్ట్ ఇలా ఉద్దివడ కాదు, శనగబాల వడి అనమాట, వడ అనమాట విత్ టీ, ఇలా నేను స్నాక్స్ చేసుకున్నాను. సో ది ఫ్రెండ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బిఫోర్ థర్డ్ డే వ్లాగ్ అనమాట. ఇది మామూలుగా 3 డేస్ బ్యాక్ అనమాట, అంటే క్రిస్మస్ డే బిఫోర్ డే అనమాట. ఇలా మా ఇంటి పక్కన ముగ్గులు వేస్తున్నారు అనమాట, రంగోలీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది రంగోలీ సునీత అని ముగ్గుల ఛానల్ ఉంది, సో దట్ అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా ట్రై చేస్తున్నారనమాట. సో దట్ మేము వెళ్ళాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఏదైనా కానీ ఒకరికొకరు హెల్ప్ కదండి. వాళ్ళిద్దరే కష్టపడుతుంటే ఏముంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మట్టుకి. సో దట్ అందరు మేము మా యాక్చువల్గా 3 హౌసెస్ వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటాం అనమాట. సో మేము 3 హౌసెస్ కలిసి ఇలా వేస్తున్నాం అనమాట. సో దాంట్లో పిల్లలు ఇంకా హడావుడి చాలా బాగుంది, ఇలా అందరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని షూట్ చేయలేక ఇలా ముగ్గును తీసుకున్నా అనమాట, గుర్తుగా ఉండిపోతుందని. దానికి యూస్ ఆ రౌండ్ కోసం వాళ్ళు అలా యూజ్ చేశారు ఈ రౌండ్ది. సో అది ఫ్రెండ్స్ చాలా బాగనిపించింది. ఇంకా నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ క్రిస్మస్ రోజు కుదరలేదు, సో దట్ అన్నీ ఇలా ఒక వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ది ఫ్రెండ్స్, నాకైతే క్రిస్మస్ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఆ చర్చిలో జరిగే అంతా చాలా ఇష్టం. కానీ ఇప్పటి వరకు సెలబ్రేషన్స్కి వెళ్దాం అనుకున్నాను, ఎప్పుడైతే వెళ్ళలేదండి. బట్ చూడాలి, నెక్స్ట్ టైం అయినా కుదిరితే వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ పాటికి రిషాంగ్ కూడా పెద్దోడు అయిపోతాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రోజెస్ ఎంత బాగా వచ్చాయో, చాలా సూపర్గా ఉన్నాయి. అందులో ఇది ముగ్గు పిండి కలర్ వచ్చేసి మెరుస్తూ ఉంటుంది కదా చమ్కీ టైప్లో, చాలా సూపర్ లుక్ అనిపిస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకేముంది డైలీ వ్లాగ్ ఏదో పెట్టాలని చెప్పేసి పెట్టేస్తున్నాను. బట్ ఏదైతే నేను డైలీ లైఫ్లో జరుగుతున్నది అయితే పెడుతున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం భరించండి. ఎందుకోసం అంటే ఈ న్యూ ఇయర్ నుంచి నేను కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటున్నాను, సో దట్ అప్పటి వరకు నన్ను ఇలా భరించండి. సో అది అనమాట. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ్టి వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.